ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు, బికాజ్ మీ సపోర్ట్ వల్లే ఏదైనా సాధ్యం అవుతుంది. కాబట్టి ఫస్ట్ థ్యాంక్స్ టు యూ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఐ ఆమ్ సో బ్లెస్డ్ ఇవాళ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ దిస్ స్విఫ్ట్ జీ సిరీస్ ఇంజిన్ విత్, ఒక విషయం చెప్పాలి అంటే ఇప్పటి వరకు మన ఇంజిన్స్లో ఎప్పుడూ ఇంత మైలేజ్ ఇవ్వలేదు, అది కూడా ఆటోమేటిక్ కార్స్లో. అండ్ ఇవాళ ఈ స్విఫ్ట్ లాంచ్ చేశాను కదా, ఇట్ ఈస్ గివింగ్ అ 25.72 మైలేజ్ అంట. ఇట్స్ బెస్ట్ అంటే ఇప్పటి వరకు నేను వినలేదు ఒక కార్ 25 కిలోమీటర్స్ ఒక మైలేజ్ ఇవ్వడం అనేది. అండ్ యా, అది కూడా పెట్రోల్ ఎడిషన్లో. అండ్ లెట్ మీ టెల్ యూ దీని ఫీచర్స్, లైక్ ఇట్ ఈస్ గివింగ్ అ 6 ఎయిర్ బ్యాగ్స్, 9 inches టచ్ స్క్రీన్ వైర్లెస్ చార్జర్, రేర్ ఏసీ అండ్ డిఆర్ఎల్ఎస్ విత్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, క్రూజ్ కంట్రోల్ అండ్ హిల్స్ మీద హోల్డ్ చేసేంత క్యాపబిలిటీ అండ్ సో మెనీ బెస్ట్ ఫీచర్స్ ఇచ్చింది. అండ్ మనకి స్విఫ్ట్ గురించి తెలిసిందే కదా, ఇట్ ఈస్ అ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఈ కార్ అయితే ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తుంది విత్ టాప్ ఫీచర్స్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్కువ స్పోర్ట్ కదా, యాక్చువల్లీ ఎనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కెన్ పర్చేజ్ అండ్ ఎంజాయ్. అండ్ ఆన్ రోడ్ చూస్తూ ఉంటాం, లైక్ మేబీ ఇది మోస్ట్ సెల్లింగ్ కార్ కదా స్విఫ్ట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మోడల్ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. నాకు యాక్చువల్లీ అలా ఏం లేదు, కార్ అయినా బైక్ అయినా ఏదైనా కంఫర్టబులే, బట్ కార్ ఈజ్ అల్ట్రా లగ్జరీ కాబట్టి నాకు మరీ లాంబోర్గిని అండ్ పోర్షే అంత కాకుండా ఏ కార్ అయినా ఓకే. కారా బేసిక్గా నాది బ్లాక్ కాబట్టి నాకు బ్లాకే ఇష్టం, అంటే అన్నిటికీ కలిసి వచ్చింది కొంచెం సెంటిమెంట్ కాబట్టి బ్లాకే. నేను యాక్చువల్లీ డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను అప్పుడు, కార్ లేదు ఎందుకంటే బికాజ్ ఇప్పుడు నేను వర్క్ చేసి ఓన్గా కొనుక్కున్నాను కాబట్టి ఆ టైంలో నాకు కార్ లేదు, ఓన్లీ బసెస్. లాంగ్ డ్రైవ్ అంత ఓపిక ఉండదు బేసిక్గా, జస్ట్ తిని పడుకోవడమే ఇష్టం. ఎగ్జాక్ట్లీ బాగా గెస్ చేశారు. సో యా, కాబట్టి అలా ఏం లేదు, లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అంటే వెళ్తాను అప్పుడప్పుడు. యా, లగ్జరీ ఎవరు ఇష్టపడరు ఉంటే, కానీ అన్నిటికీ కంఫర్టబులే నేను, అంటే అన్నిటికీ అన్నీ అలవాటు కాబట్టి నాకు ఏదైనా ప్రాబ్లం లేదు. అండ్ యా, స్విఫ్ట్ కార్లో మీకు ఇష్టమైన స్విఫ్ట్ కార్ అంటే బేసిక్గా మారుతిలో అంటే అంటే పర్టికులర్గా ఇష్టం అని కాదు, బేసిక్గా దాని బడ్జెట్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే కంఫర్ట్స్ కావచ్చు చాలా బాగుంటాయి కాబట్టి. యా, ఇట్స్ అ ఇండియన్ కార్, ఇండియన్ కార్లో బెస్ట్ వర్షన్ కాబట్టి నాకు మారుతిలో ఇది అది అని కాదు. నిజం చెప్పాలి అంటే ఇవాళ లాంచ్ చేశాను అని కాదు, బట్ స్విఫ్ట్ ఈజ్ నిజంగా ఎకో ఫ్రెండ్లీ కాబట్టి అది ప్రిఫరబుల్. ఆడియన్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ త్వరగా డబ్బులు ఉంటే కొనుక్కోండి, డబ్బులు లేకపోతే లోన్ తీసి కొనుక్కోండి. నెక్స్ట్ ఏంటి అంటే సిరీస్ చేస్తున్నాను ఈటీవీ విన్కి, శశి మదనం అనేది. యా, ఓ థ్యాంక్ యూ, మంచి అప్డేట్లో ఉన్నారు. యా, సో రిలీజ్ అవుతుంది, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. యాక్చువల్లీ చాలా రోజులు అయింది కదా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలామంది ఎంజాయ్ చేస్తారు. సిరీస్ కూడా తప్పకుండా మీరందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. యా, మూవీసా అంటే వీరుపాక్ష చేసిన తర్వాత అప్పుడప్పుడే ఏ రోల్ పడితే ఆ రోల్లో దూకకూడదు, కాస్త మంచి బాగా చెయ్యాలి, దానికి మించే చెయ్యాలి అని నేను ఆపాను కాబట్టి. ప్రజెంట్ వీరుపాక్ష నాకు, సారీ, వీరుపాక్షలోనే ఉన్నాను ఇంకా. శశిమదనం యాప్ట్ అనిపించింది కాబట్టి ఆ స్క్రిప్ట్ అనేది మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది చూస్ చేసుకొని ముందుకు వచ్చాం.